యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు భూలోకానికి వచ్చాడు ఆ దూత ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది అంతకుముందు వారం ఆమె భర్త చనిపోయాడు ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలనా ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు అదే విషయాన్ని యమధర్మరాజుకు చెప్పగా దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపుమారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థమయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు యమదోత పూర్తి నల్లని రూపంతో ఒకచోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకువెళ్తాడు తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టు మిషన్ పెట్టుకుని బట్టలు కొడుతూ జీవనం సాగిస్తాడు యమదో తను తీసుకెళ్ళి కూర్చోపెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు తాను తాగేందుకే గెంజిలేదు అతిథికి విందు భోజనమా అన్నం లేదు ఏమీ లేదు వెళ్ళు అంటుంది యమదో అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలికి రా వచ్చి భోంచేయి అంటుంది అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పనిచేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటి ముందు ఒక స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది ఆ ఇద్దరి పిల్లల్లో ఒకడు అవిటివాడు కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదోత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు ఇప్ అప్పుడు ఓ ఐశ్వర్య ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడు రోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు యమదోత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలాగా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేశావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దొప్పటి కుట్టివ్వమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్ళిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు మీరు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్విన ప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు జరిగిన విషయం చెప్పి మొదటిసారి మీ భార్య అన్నం లేదు అని చెప్పింది అప్పుడు ఆమె దరిద్ర దేవతలాగా కనిపించింది మళ్ళీ భోంచేయి అని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని రెండవసారి ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నప్పుడు ఆలోచించి వదిలేశాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేశాడు అప్పుడు అర్థమైంది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని ఇక మూడోసారి అతను మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు మనం శాశ్వతం కాదు ఏ క్షణాన ఎవరు పోతామో తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకం ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగు చేసేస్తుంటారు అక్రమంగా సంపాదించి చేర్చేస్తుంటారు ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు